హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీ. ఆల్రెడీ ఈ యొక్క ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి హిస్టరీ 8th క్లాస్ హిస్టరీలో మనం ఉన్నామండి. 8th క్లాస్ హిస్టరీలో ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ నేను చెప్పుకున్నాం, అంటే ఉచ్చి వెన్న వేర్ వాట్ అనేది మనం చెప్పుకున్నాం. సో ఆ డేట్స్ గురించి ఇంపార్టెన్స్ కూడా మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. డేట్స్ ఇంపార్టెంట్ ఏంటి, మన చరిత్ర ఎలా ఏ ఆధారిత మీద ఆధారంగా మన చరిత్రను చూడాలి, ఎలా చదవాలి అనేది కూడా చూసాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటి అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మన భారతదేశానికి వచ్చేటప్పుడు ఒక ట్రేడింగ్ యూనిట్ లాగా వచ్చిందనమాట. అంటే వర్తక పరమైనటువంటి ఒక సంస్థగా వచ్చి ఒక టెరిటరీ అనమాట, అంటే ఒక అంటే దేశాన్ని పరిపాలించే ఒక పెద్ద సంస్థానంలాగా తయారైపోయింది అనమాట. ఒక టెరిటరీని ఆక్రమించుకుంది. సో కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, ఎస్టాబ్లిషర్స్ పవర్ అంటే అది ఎలా అధికారాన్ని యొక్క ఏర్పాటు చేసుకుంది. సో మన భారతదేశం మీద ఎలాంటి పెత్తనం అనేది చేసింది అనేది చూద్దాం. యాక్చువల్గా మనకు ఈ యొక్క ఏదైతే ఉన్నారో ఔరంగజేబ్ అనేవాడు మొఘల్ రూలర్లో లాస్ట్ అనమాట, పవర్ఫుల్ అంటే లాస్ట్ అంటే లాస్ట్ అని కాదు, పవర్ఫుల్ రూలర్స్లో లాస్ట్ అనమాట. సో ఈయన 1707లో మరణించిన తర్వాత అప్పటి వరకు ఏంటి అంటే ఒక కంట్రోల్లో ఉండేది మన భారతదేశం మొత్తం కూడా, అతని యొక్క చెప్పు చేతుల్లోనే ఉండేదన్నమాట. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, ఆయన చనిపోయిన తర్వాత ఏదైతే ఈ యొక్క రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, రీజనల్ కింగ్డమ్స్ అనేవి, అవన్నీ కూడా ఇండిపెండెంట్ అయినాయనమాట. అంటే మొఘల్ యొక్క అధికారాల్లో మేము ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క వ్యవహార శైలి అనేది ఇండిపెండెంట్. ఆల్రెడీ మనం 7th క్లాస్ చాప్టర్లోనే మనం చెప్పుకున్నాం, ఇలాగా ఆ యొక్క ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క హైదరాబాద్ నవాబు కావచ్చు, తర్వాత ఈ యొక్క బెంగాల్ నవాబు కావచ్చు, తర్వాత ఈ యొక్క గోల్కొండ నవాబులు, వీళ్ళందరూ కూడా ఎలా ఇండిపెండెంట్ అయ్యారో మనం లాస్ట్ టైం చూసామన్నమాట. సో వాళ్ళ ఇండిపెండెంట్గా అయిపోవడం వల్ల ఏంటంటే ఈ యొక్క ఏదైతే రీజనల్ కింగ్డమ్స్ అనేవి చాలా వరకు శక్తివంతమైనటువంటి భాగాలుగా అంటే ఈ యొక్క రాజ్యాలుగా ఈ యొక్క మన భారతదేశంలో ఏర్పడినాయి అనమాట. సో ఢిల్లీ అనేది వాటన్నింటినీ కూడా ఎఫెక్ట్ అంటే పూర్తిగా ఎఫెక్టివ్గా సెంటర్గా ఉండి ఫంక్షనింగ్ చేయలేని పరిస్థితిలో ఉంది, వాటిని కంట్రోల్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ యొక్క సెకండ్ ఆఫ్ ద 18th సెంచరీలో మనం చూసుకుంటే ఈ యొక్క పవర్ అనేది కూడా మొత్తం కూడా ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఎమర్జెన్సీ అంటే వాళ్ళ యొక్క హ్యాండ్స్లోకి వెళ్ళిపోవడానికి రకరకాలైనటువంటి కారణాలు అనేవి, అసలు వాళ్ళు ఎలా టెరిటరీ అనేది ఎక్వైర్ చేశారు, సో వ్యాస్ట్ ఎంపైర్గా ఎలా చేశారు అనేవి, అవన్నీ కూడా మనం ఈ యొక్క లెసన్ ద్వారా మనం తెలుసుకుందాం అనమాట. సో ఇది ఈ యొక్క బహదూర్ షా అనమాట, బహదూర్ షా జాఫర్ అనే అతను ఏదైతే 1857 సిపాయిల రివోల్ట్ తర్వాత అతను అరెస్ట్ చేశారు, అతని కొడుకులను చంపేశారు, అతను అరెస్ట్ చేశారనమాట. ఆ అరెస్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క పిక్చర్ అనమాట ఇది. సో ఇక మనం లెసన్లోకి వస్తే కనుక చూస్తే కనుక ఈస్ట్ ఇండియా కంపెనీ, యాక్చువల్గా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎలా వచ్చింది మన భారతదేశానికి. ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో మన అంటే వాళ్ళు ఏం చేశారంటే 1600 సంవత్సరంలో ఆ యొక్క యూరోప్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒకటి ఏర్పాటయ్యి అక్కడ వాళ్ళు ఒక రెగ్యులేషన్ అనేది తీసుకున్నారనమాట. క్వీన్ ఎలిజబెత్ 1 దగ్గర నుంచి వాళ్ళ ఒక ఏది అధికారమైనటువంటి ఒక పట్టా అనేది తీసుకున్నారనమాట. ఒక ఏంటి ఈ యొక్క ఇండియాలో పోయి ఏదైతే ఉందో ట్రేడింగ్ అనేది చేసుకునే యొక్క సార్వభౌమ అధికారం అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. సో దానివల్ల ఏమైంది అంటే ఆ యొక్క యూరోపియన్ కంట్రీలో ఉన్నటువంటి ఈ యొక్క ఇంగ్లాండ్లో మిగతా ఏ యొక్క వర్తక వ్యాపారాలు కావచ్చు, లేకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ తప్ప ఇంక ఏ కంపెనీ కూడా ఆ యొక్క ఇంగ్లాండ్ దేశం నుంచి ఇంకా వర్తకానికి రాకూడదనమాట. అలాంటి ఈ యొక్క సార్వభౌమతో అయినటువంటి ఈ యొక్క అధికారాన్ని తీసుకొని మనం వాళ్ళ భారతదేశానికి మన భారతదేశానికి వచ్చారనమాట. సో వాళ్ళు ఎలాగా మర్చెంటైల్ ట్రేడ్ కంపెనీగా వచ్చారు మన భారతదేశానికి. ఇప్పుడు అసలు యాక్చువల్గా మన భారతదేశానికి ఏ రూట్ కనుక్కుంది ఎవరంటే, అంటే ఇంతకుముందు తురుష్కులు కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించే ముందు మన భారతదేశాన్ని నుంచి ఈ సిల్క్ రూట్ అనేది ఉందన్నమాట. ఆ సిల్క్ రూట్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో, అంటే ఆ సిల్క్ రూట్ ద్వారా మన భారతదేశానికి వచ్చాడో, మన భారతదేశం నుంచి చైనా పోయేవాడు. ఆ సిల్క్ రూట్ అనేది ఇక తురుష్కులు కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించుకుని పూర్తిగా మూసేసిన తర్వాత ఏం జరిగింది, ఇంకా దారి లేకుండా పోయింది. అప్పుడు ఈ యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి దేశాలు అనేవి మన భారతదేశంలో కావచ్చు, లేకపోతే మన యొక్క ఆసియా ఖండంతో వీళ్ళు సత్సంబంధాలు పెట్టుకోవాలి, ఎందుకని ఇక్కడ దొరికే యొక్క సుగంధ ద్రవ్యాలు కానీ అక్కడ ఎక్కడా దొరకవు అనమాట. అక్కడ చలి కంట్రీలు ఇలాంటి తయారు చేయడం అనేది కష్టం కాబట్టి, అక్కడ పెరగవు కాబట్టి వాళ్ళు వాటి కోసం ఏంటి వెతుకుతూ, అంటే ఈ యొక్క ఏదైతే ఉందో ఆసియా ఖండాన్ని వెతుకుతూ వాళ్ళు సముద్ర మార్గం గుండా రావటం మొదలుపెట్టారు. అలా సముద్ర మార్గం గుండా రాబట్టడం మొదలుపెట్టిన వాళ్ళు పోర్చుగీస్ సంబంధించినటువంటి వాస్కోడి గామా అనే అతను మన భారతదేశంలో 1498లో మన భారతదేశానికి వచ్చాడనమాట. అసలు అలా అతను ఎలా వచ్చాయంటే జులై 1497లో అతడు ఈ యొక్క కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే యొక్క ప్రదేశాన్ని, ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతానికి వచ్చాడు. ఎక్కడి నుంచి ఈ బ్రిటిష్ల నుంచి ఈ యొక్క ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాడనమాట. ఇక్కడ మన భారతదేశ వర్తకుడిని ఒకని కలుసుకున్నాడు. ఆ భారతదేశ వర్తకుడు ద్వారా అతను ఇక్కడ నుంచి మన భారతదేశానికి రూట్కి తెలుసుకున్నాడు అనమాట. ఇక్కడ ముంబాయి, మద్రాసు, క్యాలికట్ ఈ యొక్క నగరాలకి, శ్రీలంక, తర్వాత కొన్ని ఏదైతే ఇండోనేషియన్ దేశాలు కావచ్చు, చైనాకి కావాల్సినటువంటి కాంటన్, ఇదంతా కూడా ఈ యొక్క లైన్ అనేది ఇక్కడే ఇక్కడి నుంచే ఉందన్నమాట. ఈ యొక్క వర్తకానికి కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏదైతే ఉందో సీ రూట్ అనేది ఉందన్నమాట. సో అతను 1497లో మన భారతదేశానికి వచ్చి
పూర్తిగా మన భారతదేశంలో దొరికే పెప్పర్ ఏదైతే ఉందో ఆ పెప్పర్ అంటే తెలుసు కదా మనకు మిరియాల పొడి కావచ్చు, తర్వాత యాలుకలు, సుగంధ ద్రవ్యాలు, తర్వాత చెక్క, లవంగాలు ఇవన్నీ తీసుకొని వాళ్ళ దేశానికి పోయి ఒక్కసారిగా కోటీశుడు అయిపోయాడు అనమాట. సో ఆ దెబ్బతో ఏంటి అక్కడి నుంచి ఆ పోర్చుగీస్ నుంచి చాలామంది రాబడ్డారు. సో ఆ పోర్చుగీస్ దగ్గర నుంచి పోర్చుగీస్ వాళ్ళ నుంచి డచ్ వాళ్ళు రావడం మొదలుపెట్టారు. డచ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఫ్రాన్స్ వాళ్ళు వచ్చారు. తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క 1600 సంవత్సరంలో ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళు వచ్చారనమాట. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఇక్కడికి రావటం, ఇక్కడ తక్కువగా దొరికే వస్తువుల్ని చీప్గా కొనటం, అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు ఖరీదైన రేట్లకి వాళ్ళ దేశంలో అమ్ముకోవటం, ఇలా బాగా వర్తకం అనేది చేయటం మొదలుపెట్టారనమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే అన్ని దేశాల నుంచి డచ్ నుంచి వచ్చేవాళ్ళు, పోర్చుగీస్ నుంచి వచ్చేవాళ్ళు, ఫ్రాన్స్ నుంచి వచ్చేవాళ్ళు, తర్వాత ఈ యొక్క ఈ ఇంగ్లాండ్ నుంచి వచ్చేవాళ్ళు అందరికీ ఏంటి ఒకే రకమైనటువంటి వస్తువులు కావాలి. సో ఇక్కడ ఒకే రకమైనటువంటి వస్తువులు కావటం కారణంగా ఏమైంది అంటే ఇక్కడ వాటిలో వాళ్ళకి అంటే ఆ వస్తువులు కొనడంలో పోటీ పెరిగిపోయింది. అంటే సప్లై చేసే వాళ్ళు తక్కువైపోయారు, డిమాండ్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు, బయ్యర్లు తక్కువైపోయారు, సెల్లర్లు ఎక్కువైపోయారు. సో సెల్లర్లు సెల్లర్లు తగ్గిపోయారు, బయర్లు కొనేవాళ్ళు ఎక్కువైపోయారు అనమాట. కొనేవాళ్ళు ఎక్కువైపోయే సరికలు ఏంటి కాంపిటీషన్ పెరిగిపోయింది. సో ఒక్కోసారిగా ఆ రేట్లు అనేవి పెరిగిపోయింది అనమాట. ఆ రేట్లు పెరగడం వల్ల వీళ్ళు ఇక్కడ కొనటమే రేట్లతో కొనాలా, మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి అమ్మాలంటే అంత ప్రాఫిటబుల్ బిజినెస్ కాకుండా పోయింది అనమాట. సో దీన్ని అవాయిడ్ చేయాలి అంటే ఏం చేయాలి అని వాళ్ళు ఆలోచించారనమాట. దాని కారణంగా ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరు రాకుండా చూసుకోవటమే దాని యొక్క పరిష్కారంగా వాళ్ళకు దొరికిందనమాట. సో దీనివల్ల ఏంటి ఈ యొక్క ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళతోనూ, తర్వాత ఈ వాళ్ళు ఇద్దరు కొట్టుకునేవాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు, ఇలా అన్ని ఒకరికొకరికి పడేది కాదు, ఒక కంపెనీకి ఒక కంపెనీకి పడేది కాదు. అంటే ఒక దేశంలో ఉన్న వర్తక వ్యాపారులకి ఇంకో దేశంలో ఉన్న వర్తక వ్యాపారులకు పడేది కాదు. అలా ఎన్నో యుద్ధాలు చేసుకునేవాళ్ళు, ఒకళ్ళ బోట్ల మీద ఒకళ్ళు దాడులు చేసుకునేవాళ్ళు, ఒకళ్ళ షిప్పుల మీద ఒకళ్ళ షిప్పుల మీద దాడులు చేసేవాళ్ళు, ఎవరైనా ఈ యొక్క వర్తక సామాగ్రితో కనుక ఏదైనా షిప్పు దాటుతుంటే వాటిని అడ్డగించేవాళ్ళు, ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ళు అనమాట. పూర్తిగా ఇలాంటివి చేయడం కారణంగా ఏమైంది అంటే దేశంలో వాళ్ళ మధ్య వైరం అనేది పెరిగిపోయింది. ఈ వైరం అనేది పెరిగిపోవడం కారణంగా ఏంటంటే ఇంతకుముందు వాళ్ళకి ఆ యొక్క వాళ్ళ కొన్న సరుకును దాచుకోవడానికి సరైనటువంటి ప్రాంతాలు లేవు, ప్రదేశాలు లేకపోయే సరికి వాళ్ళు ఏం చేశారు ఆ కొన్న వస్తువులన్నింటినీ కూడా పూర్తిగా ఒక చోట దాచుకోవడం కోసం వాళ్ళు కోటలు నిర్మించడం మొదలుపెట్టారనమాట. ఆ కోటలు ఎందుకని ఆ యొక్క సరుకుని కనుక వాళ్ళు బయట పెడుతుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుని ఆ సరుకును దొంగతనం చేసుకుని పోయేవాళ్ళమాట. సేమ్ ఇప్పుడు మనకు స్మగ్లింగ్ ఎలానో అప్పుడు కూడా అసలు ఆ స్మగ్లింగ్ లా తయారైందనమాట. సో దానికోసం వాళ్ళు ఏం చేశారు వాళ్ళు పూర్తిగా ఆ యొక్క కంపెనీ వాళ్ళు ఎవరికి సంబంధించినటువంటి కోటలు అనేవి వాళ్ళు కట్టుకోవటం మొదలుపెట్టారనమాట. ఎప్పుడైతే వీళ్ళు కోటలు కట్టి ఆ యొక్క ప్రాంతాలని పూర్తిగా కంట్రోల్ చేయడం మొదలుపెట్టారో అక్కడ లోకల్గా ఉన్న లీడర్స్ ఏం చేశారంటే ఈ యొక్క కంపెనీ వాటి యొక్క లావాదేవీల మీద దృష్టి సారించడం మొదలుపెట్టారనమాట. ఆ లోకల్గా ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యాలనే వాటి మీద కంపెనీ మీద దృష్టి సారించి వాళ్ళ యొక్క ఆదాయాలు కావచ్చు, వాళ్ళు కోట్లు కట్టుకునేంత భయంకరమైన ఆదాయాలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళు దాడులు చేయడం మొదలుపెట్టారు. సో ఈ అన్ని కారణాల వల్ల ఏమైంది పూర్తిగా వాళ్ళకి ఈ యొక్క ఏదైతే ఉందో ఇంతకుముందు ఏమైంది వాళ్ళలో వాళ్ళకు సమస్యలు అనేవి వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి లోకల్ పీపుల్, లోకల్ కింగ్స్తో, రాజులతో సమస్యలు వచ్చేసరికి వాళ్ళకి ఏమనిపించింది అసలుకి ఈ రాజులు అనేవాడే కనుక లేకుండా ఈ రాజ్యాధికారం కూడా ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్ కూడా మా చేతిలోనే కనుక ఉంటే అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మేము రాజులతో యొక్క వీళ్ళతో ఈ పొద్దు మన గొడవ పని అయిపోలేదు, దాంతోపాటు వాళ్ళకి మనం పన్నుల రూపంలో కప్పం కట్టే పని లేదు, ఏమీ లేకుండా మనమే ఇంకా ఈ యొక్క ట్రేడ్ అనేది ఈజీగా జరుగుతుంది, వాళ్ళ పర్మిషన్స్తో పని లేకుండా జరుగుతుంది అనే ఒక ఐడియా అనేది వచ్చిందనమాట. సో ఇలాంటి విధానంతో వాళ్ళకి ఏంటి ఈ యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనే విధానం అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బ్రింగ్స్ స్ట్రేట్ టు బెంగాల్. బెంగాల్కి ఎలా వచ్చింది ఫస్ట్, వీళ్ళు బెంగాల్తో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఫస్ట్ బెంగాల్లోకి వచ్చారనమాట. సో వీళ్ళు ఈ యొక్క బెంగాల్ పరిసర ప్రాంతంలో అయినటువంటి హుగ్లీ రివర్ ఏదైతే ఉందో దాని యొక్క పరిసర ప్రాంతాల్లో 1651లో వాళ్ళ యొక్క ఫ్యాక్టరీని సెటప్ చేశారనమాట. ఆ ఫ్యాక్టరీని సెటప్ చేసిన తర్వాత అక్కడే వాళ్ళ వస్తువులు స్టోర్ చేసేవాళ్ళు, ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆపరేషన్స్ అన్నీ కూడా అక్కడే చేసేవాళ్ళు. సో అక్కడ ఒక ఆఫీస్ అనేది ఆఫీసర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ సైడ్ కూర్చోడానికి ఒక ప్లేస్ అనే ఉండే. వీటన్నిటితో పాటు వీళ్ళు ఏం చేశారు పూర్తిగా ఈ యొక్క ఇప్పుడు ఏదైతే మనం ఇందాక చెప్పిన కారణాలన్నిటి కారణంగా 1696లో వాళ్ళ ఒక మంచి యొక్క కోటను అనే దాన్ని నిర్మించుకున్నారనమాట. సో ఈ యొక్క కోటను నిర్మించుకున్న తర్వాత ఏంటి మనకు 1707 వరకు కూడా ఔరంగజేబు యొక్క పరిపాలన అనేది సాగుతూనే ఉంది. 1707 వరకు కూడా వీళ్ళు ఏం చేశారు ఔరంగజేబు దగ్గర మంచి పేరు సంపాదించుకొని వాళ్ళకి ఏంటంటే కొంతవరకు అఫీషియల్గా ఏదైతే ఉందో పన్ను రహితమైనటువంటి విధానాన్ని అవలంబించే విధంగా అంటే ఎటువంటి పన్ను కట్టకుండా వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా పర్మిషన్స్ అనేవి ఔరంగజేబు దగ్గర నుంచి తెచ్చుకున్నారనమాట. ఈ యొక్క ఫర్మాన అనేది తెచ్చుకున్నారనమాట. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఫ్రీ ట్రేడ్ అనమాట. ఏదైతే ఉందో ఆ రాయల్ ఎవరు కూడా ఆ యొక్క స్థానిక సంస్థానం వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి లేకుండా పోయిందనమాట. సో దీని ఏమంటారు ఫర్మానా అంటే ఏంటంటే ఏ రాయల్ ఎడిక్ట్ ఏదైతే ఉందో అది ఒక ఆర్డర్ అనమాట. అది వాళ్ళ దగ్గర నుంచి ఎవరు ట్యాక్స్ వసూలు చేయరనమాట. సో ఇప్పుడు వీళ్ళు 1615
1896లో వీళ్ళు ఎక్కడ కట్టారు, ఆ యొక్క హుగ్లీ నదీ తీరాన ఏదైతే కాలికట్ అనే ప్లేస్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం కలకత్తా అనమాట, ఆ ప్రదేశంలో వాళ్ళ కోర్ట్ అనేది వాళ్ళ కోర్ట్ అనేది దాన్ని నిర్మించుకున్నారనమాట. సో ఎప్పుడైతే 1707లో ఆయన చనిపోయాడు, ఆయన చనిపోయిన తర్వాత ఏమైంది, ఈ యొక్క ఫర్మానా కట్టకుండా వీళ్ళు ఔరంగజేబ్ టైంలో ఈ యొక్క ఫర్మానా అనేది ఉండడం వల్ల వాళ్ళు కట్టకుండా వీళ్ళు ఏంటి ట్రేడ్ జరుపుతున్నారు. దాంతోపాటు వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ కాకుండా ఇంకెవరైనా ప్రైవేట్ వర్తకులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా పన్ను ఎగవేయడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి వాళ్ళు కొంత తక్కువ అంటే లంచం ఇచ్చి తక్కువలోనే ఒక షీట్ తీసుకునేవాళ్ళు అనమాట. ఎట్లా పర్మిషన్, ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ షిప్ అని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ తీసుకున్న వాళ్ళు వర్తకం జరిపేది అని చెప్తారు. పైకి చూస్తేనేమో వాళ్ళు వర్తకం చేయరనమాట. దీనివల్ల ఏదైతే ఉందో ఆ స్థానికంగా ఉన్నటువంటి బెంగాల్ నవాబ్ యొక్క ఆదాయం అనేది పూర్తిగా పడిపోయిందనమాట. సో నవాబ్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ముర్షిద్ అలీ ఖాను, అతను పూర్తిగా దీన్ని వ్యతిరేకించాడు అనమాట. ఈ యొక్క విధానాన్ని వీళ్ళు పన్ను కట్టకుండా వీళ్ళు ఏదైతే ట్రేడ్ చేస్తున్నారో ఆ విధానాన్ని పూర్తిగా అంటే ఆయన పూర్తిగా దాన్ని వ్యతిరేకించాడు అనమాట. నెక్స్ట్, హౌ ట్రేడ్ లెడ్ టు బ్యాటిల్, అసలుకి ఈ యొక్క వ్యాపారం అనేది యుద్ధానికి ఎలా దారితీసింది అనేది చూద్దాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఔరంగజేబు చనిపోయాడో, ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఈ బెంగాల్ నవాబులు అనేవాళ్ళు వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోయారనమాట. ఈ యొక్క ముర్షిద్ అలీ ఖాన్ ఒకడు, అతని తర్వాత ఎవరైతే ఆలివ్ అలీ ఖాన్ ఒకడు, తర్వాత అతని కొడుకు అయినటువంటి సిరాజుద్దౌలా, వీళ్ళందరూ కూడా ఒక ఆర్డర్లో ఒకరి తర్వాత ఒకళ్ళు ఉన్నటువంటి పవర్ఫుల్ కింగ్స్ అనమాట. సో వీళ్ళేంటి ఎప్పుడూ కూడా ఈ యొక్క బెంగాల్కు సంబంధించినటువంటి ఈ యొక్క బ్రిటిష్ ఇండియా కంపెనీతో ఎప్పుడు కూడా వీళ్ళు వివాదాస్పదంగా ఉండేది, గొడవ పడుతూనే ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు ఏదైతే ఉందో దానికి సంబంధించి వీళ్ళని డబ్బులు కట్టమంటాం, ట్యాక్సులు కట్టమంటాం, వాళ్ళు కట్టకుండా నిరాకరించడం, ఎక్కువ ఎక్కువ ట్యాక్సులు కట్టమని చెప్పేసి మేము మొఘల్ దగ్గర నుంచి మేము పర్మిషన్ తీసుకున్నామని వీళ్ళు కట్టమంటారు, వాళ్ళేమో కట్టమంటారు. సో ఈ యొక్క గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. సో ఇలా గొడవ స్టార్ట్ అవుతూ వాళ్ళు ఏంటంటే కట్టడం పూర్తిగా వ్యతిరేకించారనమాట. సో ఈ యొక్క కట్టడం అనేది ఎప్పుడైతే పూర్తిగా వ్యతిరేకించడం కారణంగా ఏంటంటే వీళ్ళకి వాళ్ళకి మధ్య మనస్పర్తలు అనేవి పెరిగిపోయినాయి. దాంతోపాటు వాళ్ళు మొఘళ్ళ కాలంలో వీళ్ళు ఒక మూడు ఏరియాలు అనేవి కూడా తీసుకున్నారు. ఆ కాలికట్ ఏదైతే ఏరియా అంతా కూడా ఈ యొక్క మొఘల్ కాలంలో ఆ యొక్క గ్రామాలు అనే వాటిని వాళ్ళు కైవసం చేసుకున్నారన్నమాట, కొనుక్కున్నారనమాట. దీంతోపాటు వీళ్ళు బెంగాల్ నవాబుల దగ్గర కూడా కొంత ప్రాంతాన్ని కొంటా ఉన్నా కానీ వాళ్ళు ఇష్టపడలేదు. సో ఇలాంటి అన్ని కారణాల వల్ల బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది దారితీసింది. ఇప్పుడు ఇక నెక్స్ట్ వచ్చేసి ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఈ ప్లాసీ యుద్ధం అనేది 1756 వరకు కూడా ఈ యొక్క అలీవర్దీన్ ఖాన్ అనే అతను ఈ యొక్క బెంగాల్ నవాబుగా ఉండేవాడు అనమాట. అతను 1756లో చనిపోయిన తర్వాత అతని కొడుకు ఏంటంటి సిరాజుద్దౌలా ఈ యొక్క బెంగాల్ నవాబుగా ఈ యొక్క సింహాసనాన్ని అధిరోహించాడనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క బెంగాల్ నవాబుగా సిరాజుద్దౌలా అధిరోహించాడో, అతను వీళ్ళ చేతుల్లో అంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో పప్పెట్ చెప్పు చేతుల్లో ఉండిపోవాలి, ఒక కీలు బొమ్మలాగా ఉండాలని అనుకున్నారు. సో దానికోసం వాళ్ళు చాలా ట్రై చేశారనమాట. సిరాజుద్దౌలాకు సంబంధించినటువంటి ఏదైతే రైవల్ నవాబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయాన్ని అడిగారు. ఇన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందనమాట. సో దీంట్లో ఏంటి, ఈ యొక్క సిరాజుద్దౌలా సంబంధించి ఏం చేశాడు ఆయన, పూర్తిగా కంపెనీ అనేది ఇలాంటి వ్యవహారాలు చేస్తుందని చెప్పేసి దాన్ని పూర్తిగా ఆపేయాలనే ఉద్దేశంతో దానికి సంబంధించి ఈ యొక్క పొలిటికల్ అఫైర్స్లో అది కలగ చేసుకుంటుంది అని చెప్పేసి ఈ యొక్క దాన్ని ఏదైతే ఉందో ఆ డామినెన్స్ తగ్గించాలని చెప్పేసి ఆయన రెవెన్యూ కట్ట మీద వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారనమాట. సో ఇలాంటి నెగోషియేషన్స్ ఎన్నో, ఈ యొక్క చర్చలు అనేవి ఎన్నో జరిగిన తర్వాత, అవి ఫెయిల్ అయిన తర్వాత ఈ యొక్క సిరాజుద్దౌలా అనే అతను 30,000 మంది సైన్యాన్ని తీసుకొని ఈ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి ఈ యొక్క కసిం బజార్ అనే యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతం మొత్తాన్ని కూడా ఆక్రమించాడనమాట. సో అక్కడ ఆక్రమించి వాళ్ళ యొక్క వేర్ హౌస్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళ యొక్క ఏదైతే ట్రేడ్కి సంబంధించినటువంటి వస్తువులను దాచిపెట్టే ప్రదేశం ఏదైతే ఉందో, తర్వాత ఆ ప్రదేశంలో ఉన్నటువంటి యొక్క ఇంగ్లీష్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయుధరహితులు చేసి అక్కడ ఒక షిప్లో వాళ్ళందరినీ చేశారంటే ఒక షిప్లో వాళ్ళని ఇరికిచ్చి పెట్టాడు అనమాట. దాంట్లో మొత్తం 100 మందిని దాంట్లో ఒక షిప్లో ఒకే గదిలో ఉంచడం వల్ల ఏంటంటే వాళ్ళు ఊపిరాడక, చాలా చిన్న గది అది, ఊపిరాడక చనిపోయారు. అందులో ఒకటి మాత్రమే మిగిలాడనమాట. అది ఏంటంటే ట్రాజడీ ఆఫ్ ఏ బ్లాక్ రూమ్ అనే ఒక పుస్తకం కూడా ఉందన్నమాట. సో దాన్ని ఒక ట్రాజడీ ఆఫ్ ఏ బ్లాక్ రూమ్ అని చెప్పేసి దాని మీద పుస్తకం కూడా మిగిలిపోయిన ఒక అతను రాశాడు అనమాట. సో దానికి సంబంధించి ఏంటంటే ఆ వార్త ఎప్పుడైతే ఈ యొక్క కలకత్తాలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన దానికి తెలిసేసరికల అక్కడి నుంచి రాబర్ట్ క్లైవ్ అనే అతను మద్రాసు నుంచి రావడం జరిగిందనమాట, ఈ యొక్క అంశాన్ని పరిష్కరించడం కోసం, లేకపోతే ఈ యొక్క నవాబ్ మీద యుద్ధం చేయడం కోసం. సో ఈ యొక్క తర్వాత ఏం జరిగింది, చాలా వరకు ప్రొలాంగ్డ్ నెగోషియేషన్ అనమాట, చర్చలు అనేవి చాలా పెద్ద చర్చలు అనేవి జరిగినాయి. ఆ చర్చలన్నీ కూడా విఫలమైనాయి. ఆ తర్వాత 1757లో పూర్తిగా రాబర్ట్ క్లైవ్ యొక్క సారథ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీ ఆర్మీ అనేది సిరాజుద్దౌలా మీద ప్లాసీ యుద్ధం అనేది జరిపింది. ఈ ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ గెలవడానికి, సిరాజుద్దౌలా ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరంటే, సిరాజుద్దౌలాకు సంబంధించినటువంటి మెయిన్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్మీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో,
అంటే అతనే అనమాట ఆమెని మొత్తాన్ని లెడ్ చేసి ఒక సైన్యాధిపతిలాగా చెప్పొచ్చు అనమాట. మీర్ జాఫర్ అనే అతన్ని ముందే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు అనమాట, రాబర్ట్ క్లైవ్ అనే అతను ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. నువ్వు గనక సిరాజుద్దాలా గనక ఓడిపోవడానికి నువ్వు కాడకూడదు అయితే నీ యొక్క బెంగాల్ సింహాసనాన్ని నేను అధిరోహిస్తావని చెప్పేసి చెప్పాడు. సో ఆ బ్యాటిల్ అనేది ఏంటి, ఒక తాత్కాలికమైన అంటే పెద్ద యుద్ధమే కాదు అసలు చెప్పాలంటే. అంటే ఎందుకు ఇంపార్టెంట్ యుద్ధం అయిందంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క అధికారం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఆ యొక్క యుద్ధానికి ప్రాధాన్యత వచ్చిందే కానీ అది ఒక 2-3 గంటల్లోనే యుద్ధం తేలిపోయింది. ఎందుకని వాటి తరపున సైనికులు ఎవరు పోరాడలేదు. సో వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అతను పట్టుకున్నారు, చంపేశారు, అయిపోయింది. సో ఎప్పుడైతే ఆ ప్లాసీ యుద్ధం అయిపోయిందో పూర్తిగా కంపెనీ అనేది దానికి విజయం అనేది సాధించింది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క విజయం ఈ బ్రిటిష్ వాళ్ళు ఎలా ఉండే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా ఉండేదంటే మన భారతదేశంలో ఎన్ని అరాచకాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు బ్రిటిష్ ఏదైతే ఉందో ఆ యొక్క థ్రోన్కి ఏదైతే ఉందో ఆ రాజ్యానికి ఆ ప్రిన్సెస్కి లేకపోతే ఆ యొక్క ఎలిజబెత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడూ కూడా విధేయులుగా ఉండేవాళ్ళు అనమాట. సో ఈ యొక్క యుద్ధం గురించి ప్లాసీ యుద్ధం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఈ రాబర్ట్ క్లైవ్ అనే అతను 1759 జనవరి 7వ తారీఖున కాలికెట్ నుంచి ఒక లెటర్ రాశాడు అనమాట. ఆ లెటర్ సారాంశం ఏంటి అంటే ఈ యొక్క కంపెనీలో నేను తప్పు చేశారని మీరు కనుక అనుకుంటే నేను శిక్ష అర్హుణ్ణి, మీరు ఏదైనా నాకు శిక్ష విధించవచ్చు, కానీ ఇక్కడ ఈ యొక్క కంపెనీ అనేది ఈ యొక్క లావాదేవీలు జరపాలి అంటే దీనికి ట్రేడింగ్తో పాటు అడ్మినిస్ట్రేషన్ పవర్ కూడా ఉండాలి. సో కేవలం 2 ప్రాంతాలు అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బ్రిటిష్ ఆర్మీకి ఈ యొక్క కొంత భాగాలనుంచి బెంగాల్ ఆక్రమించడం వల్లనే 2 మిలియన్ స్టీలింగ్స్ అనే యొక్క అమౌంట్ అనేది వస్తుంది. ఇక లేఖలు అనేది రాయటం అనేది జరిగిందనమాట. ఇది 1759లో ఈ యొక్క కాలికట్ నుంచి ఆయన 7th జనవరి 7న ఆయన ఒక లేఖ అనేది ఈ బ్రిటిష్ టెరిటరీకి రాశాడు అనమాట. ఈ రాబర్ట్ క్లైవ్ అనే అతను ఎప్పుడైతే ఈ ప్లాసీ యుద్ధంలో ఈ యొక్క సిరోజుద్దాల్ అనే అతను మరణించాడో అతను మరణించిన తర్వాత ఆ స్థానంలో మీర్ జాఫర్ అనే అతను పెట్టారనమాట. మీర్ జాఫర్ ఏం చేయాలా, పూర్తిగా అతను అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ మాత్రం అతను చూసుకోవాలా, ఈ దివాని ఏదైతే ఉందో అంటే ఏదైతే ఉందో లావాదేవీలకు సంబంధించినటువంటి మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట. ట్రేడ్ ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. సో ఈ ట్రేడ్ ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయేసరికి అలా వీళ్ళు విచ్చలవిడిగా ఏది కావాలంటే అది చేయడం మొదలుపెట్టారు. సో ఇంతకుముందు ఏమయ్యేది, వీళ్ళు మన భారతదేశంలో ఏదైనా వ్యాపారం చేయాలి, వర్తకం చేయాలంటే దానికి సంబంధించిన బంగారం అనేదాన్ని బ్రిటిష్ ఇండియా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు, ఈ యొక్క ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకొని బంగారాన్ని ఇచ్చి వ్యాపారం వర్తకం చేయడం మొదలుపెట్టారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో గెలిచిన తర్వాత ఆ యొక్క బెంగాల్లో ఉన్నటువంటి శిస్తువు పన్ను వసూలు చేసే విధానం అనేది వీళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ గవర్నమెంట్ ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నుతోనే వీళ్ళు వర్తకం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ యొక్క సిపాయిలకు సైన్యానికి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. తర్వాత వాళ్ళ యొక్క కోటలు నిర్మించుకోవడం మొదలుపెట్టారు. ఇవన్నీ చేశారు. తర్వాత దాంతోపాటు ఈ యొక్క నెక్స్ట్ ఏంటి, ఈ యొక్క ఏదైతే అధికారం మాత్రం ఆయన చేతిలో పెట్టారు, డబ్బులు వీళ్ళ చేతిలో పెట్టడం సరికి ఈ యొక్క మీర్ ఖాసిం ఏదైతే ఉందో ఈ యొక్క మీర్ జాఫర్ అనే అతను పూర్తిగా ఏంటి అంటే ఈ యొక్క అతను వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అతను ఆదాయం చేతులు లేకుండా పరిపాలన అనేది కష్టం అంతే కదా. ఎప్పుడైతే ఆదాయం ఉంటుందో అప్పుడే మనం పరిపాలన చేయగలం. సో ఆ మీర్ జాఫర్ అనేవాడు పూర్తిగా ప్రొటెస్ట్ చేయడం వల్ల కంపెనీ ఏం చేసింది, అతన్ని పడగొట్టి అతని ప్లేస్లో అతను అల్లుడైనటువంటి మీర్ ఖాసిమ్ని పెట్టింది. కొన్నాళ్ళకి మీర్ ఖాసిం కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేసి తర్వాత 1764లో ఇతను బక్సార్ యుద్ధంలోకి వెళ్ళాడు, ఇతను కూడా చంపేశారు. తర్వాత మళ్ళీ ఏం చేశారు, మీర్ జాఫర్నే పెట్టాడు. ఈ నెక్స్ట్ ఈసారి నుంచి మీర్ జాఫర్ ప్రతి నెల 5 లక్షల రూపాయలు అనేవి మంత్లీ ఆ కంపెనీకి పే చేయాలని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారనమాట. సో కొన్నాళ్ళకి ఈ యొక్క మీర్ ఏదైతే జాఫర్ అనేవాడు కూడా చనిపోయిన తర్వాత 1765లో అతను చనిపోయిన తర్వాత ఇంకేంటంటే వీళ్ళు నవాబులు అనేవాళ్ళని లేకుండా పూర్తిగా రాబర్ట్ క్లైవే ఆ యొక్క ప్రదేశానికి నవాబ్గా డిక్లేర్ అయిపోయాడు అనమాట. ఆయనకి ఆయనే నవాబ్గా డిక్లేర్ చేసుకున్నారు. సో 1765 నుంచి ఈ యొక్క మొఘల్ ఎంపరర్స్కి వీటిని ఈ కంపెనీని ఇక్కడ దీవానీ బాధ్యతలని అంటే యొక్క నవాబులుగా ఈ బ్రిటిష్ వాళ్ళని ఈ యొక్క బెంగాల్కి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో అక్కడి నుంచి ఏంటి అంటే ఇంకా వీళ్ళ యొక్క పరిపాలన అనేది పూర్తిగా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ దగ్గర నుంచి మొత్తం ఏదైతే ఉందో మనం చెప్పిన ఇప్పుడు ఏదైతే ఉందో నవాబులు అవన్నీ కూడా ఆక్రమించడం వల్ల వాళ్ళకి ట్రేడ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. సో ఏదైతేనే ఉంది, పెట్టుబడి అనేది రావాల్సిన అవసరం లేకుండా భారతదేశంలో డబ్బుని భారతదేశంలో కొనడానికి వినియోగించేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మన భారతదేశంలో ఎవరైతే ఈ యొక్క పనిచేయడానికి వచ్చే ఈ యొక్క అఫీషియల్స్ని అక్కడ నవాబ్ అనేవాళ్ళు అనమాట వాళ్ళని. ఎందుకని మన భారతదేశంలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడ చాలా ప్రీషియస్ అనమాట. ఇప్పుడు మన చదువుకొని అమెరికా పోయి డబ్బులు ఎలా సంపాదిస్తారో ఆ కాలంలో అక్కడ బాగా చదువుకొని అక్కడ నుంచి ఇండియా వచ్చి డబ్బులు సంపాదించుకొని అక్కడ గొప్పగా తయారయ్యే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళని ఏమనే వాళ్ళు అక్కడ ఇండియాకి వచ్చిన వాడిని ఇండియాలో పనిచేసి వచ్చిన వాళ్ళని నవాబ్స్ అనేవాళ్ళు. వాళ్ళ ఇంగ్లీష్లో ఏంటంటే నవాబ్ని మన తెలుగులో నవాబు, వాళ్ళకి అంటే మన భాషలో ఇండియన్ భాషలో నవాబు, వాళ్ళ భాషలో నవాబ్స్ అనమాట, నవాబ్స్ అనేవి పిలుచుకునేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క కంపెనీ అనేది బాగా పనిచేయడం మొదలుపెట్టింది. ఈ రాబర్ట్ క్లైవ్ అనే అతను 1967 వరకు కూడా పూర్తిగా ఈ యొక్క 43 మన భారతదేశానికి 1743లో మన భారతదేశానికి వచ్చాడు 18 ఏళ్ల వయసులో.
అతను 1767లో మన భారతదేశం నుంచి వెళ్ళిపోయాడనమాట. ఈ మధ్యకాలంలో అతను బెంగాల్ గవర్నర్గా 1764 వరకు అతను బెంగాల్ గవర్నర్గా పనిచేశాడు అనమాట. సో అతను ఏంటంటే ఈ యొక్క గవర్నర్గా జనరల్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క కంపెనీ గురించి రాస్తూ కంపెనీలో కరప్షన్ని బాగా నిర్మూలించాలి అని చెప్పాడు. ఇంత చెప్పిన వ్యక్తిని 1772లో ఈ యొక్క బ్రిటిష్ పార్లమెంట్ అనేది అతన్ని పూర్తిగా అవినీతి పరుడుగా కరప్టెడ్ ఆఫీసర్గా అతన్ని గుర్తించి అతని మీద విచారణ జరిపింది. ఆ తర్వాత అతన్ని ఏంటి అంటే పూర్తిగా నిర్దోషి ఎక్వేటెడ్ అంటే నిర్దోషిగా వాళ్ళని అతన్ని నిర్ణయించారు. అతను నిర్దోషి ఏ తప్పు చేయలేదు అన్నాడు. కానీ 1774లో అతను ఏంటంటే సూసైడ్ చేసుకొని చనిపోయాడు అనమాట. చేసిన పాపాలు ఎక్కడ పోతాయి. సో ఇలా ఈ కంపెనీ అనేది అఫీషియల్స్ అనేవాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాబర్ట్ క్లే తర్వాత సక్సీడ్ అవుతూనే ఉన్నారు. అందరూ ఇతనిలాగా అంటే కరప్ట్ ఆఫీసర్లు కాదనమాట. చాలామంది కొంతమంది మంచివాళ్ళు భారతదేశంకి వచ్చి జస్ట్ సంపాదించుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే చాలామంది ఉన్నారు. చాలామంది మంచి చేసిన వాళ్ళు ఉన్నారు, నవాబ్స్ అనేకునే ఇలా రకరకాలుగా మనం ఈ యొక్క రకరకాల మనకు ఆఫీసర్స్ అనేవాళ్ళని చూసాం. తర్వాత ఈ యొక్క కంపెనీ రోల్ అనేది ఎలా ఎక్స్పెండ్ అయింది, 1757లో ఏదైతే ఈ ప్లాసీ యుద్ధం తర్వాత అక్కడ నుంచి 1857 వరకు కూడా ఏదైతే మనకు సిపాయిల రివోల్ట్ల మధ్యకాలం 100 సంవత్సరాల కాలంలో ఈ కంపెనీ అనేది పూర్తిగా ఈ యొక్క తమ యొక్క కార్యకలాపాలను విస్తరిస్తూ పూర్తిగా రాజ్యాన్ని అధిరోహించే అంటే ఈ యొక్క రాజ్యాన్ని కైవసం చేసుకుందనమాట, ప్రాంతాలన్నీ ఆక్రమించుకోవడం మొదలుపెట్టిందనమాట. ఈ కంపెనీ అనేది చాలా వరకు చాలా తక్కువగా మాత్రమే ఈ యొక్క ఏదైతే డైరెక్ట్ మిలిటరీ బ్యాటిల్స్ అటాక్స్ అనేవి చేస్తానమాట. అవి కాకుండా దానికి బదులుగా రాజకీయపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి తర్వాత ఈ యొక్క దౌత్యపరమైన డిప్లొమాటిక్ మెథడ్స్ ద్వారా ఆ యొక్క దేశాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టారనమాట. ఎప్పుడైతే బక్సార్ యుద్ధం 1764లో అయిపోయిందో వాళ్ళకి ఫస్ట్ ఏదైతే ఉందో ఆ బెంగాల్ అనేది వాళ్ళ చేతిలోకి వచ్చింది. ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు, నెక్స్ట్ ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉన్న రాజ్యాలన్నిటికీ కూడా వాళ్ళ దగ్గర అంటే మన దగ్గర మన ఇండియాలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్న కొంతమందిని ఉద్యోగంలో పెట్టుకొని వాళ్ళని ఏంటంటే అన్ని దేశాలకు పంపించారన్నమాట. అక్కడ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కనుక్కొని ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నాయి అవన్నీ తెలుసుకున్నారన్నమాట. అక్కడ ఎలాంటి విధానాలు ఉన్నాయి, ఏ రాజు గొప్పవాడు ఇలాంటివన్నీ తెలుసుకొని వాళ్ళు ఏంటి రకరకాలైనటువంటి వాళ్ళకు అనుగుణంగా అంటే ఈ యొక్క రాజ్యాన్ని ఆక్రమించడానికి ఏ విధానం అయితే ఉంటుందో అన్ని విధానాలని తీసుకో అందులో ప్రవేశపెట్టడం మొదలుపెట్టారనమాట. ఆ విధానంలో భాగంగా సబ్సిడరీ అలయన్సెస్ అనమాట. ఈ యొక్క సబ్సిడరీ అలయన్స్ అనేది మనం ఇలా చూస్తే ఏంటంటే ఈ యొక్క ఏదైనా కానీ ఒక రాజ్యానికి సైన్యం లేకుండా ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళనే కంపెనీ అనేది వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఇస్తుందన్నమాట. వాళ్ళకి కావాల్సినటువంటి ఈ యొక్క ఫోర్సెస్ అన్ని సబ్సిడరీ ఫోర్సెస్ అన్ని బ్రిటిష్ వాళ్ళు ఇస్తారు. ఆ బ్రిటిష్ వాళ్ళకి దీనికి బదులుగా వాళ్ళకి ఏం చేయాలంటే సంవత్సరానికి ఇంత డబ్బులు అనేది ఇవ్వాలి. కొన్ని కొన్ని రాజ్యాలు అనేవి ఏం చేసాయంటే వాళ్ళ యొక్క సైన్యాన్ని అంతా తొలగించి బ్రిటిష్ వాళ్ళని పెట్టుకునేవాళ్ళనమాట. అలాంటి విధానం అనేది ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక రాజ్యాలు కనుక కట్టలేదు డబ్బులు కనుక కట్టలేదు అనుకోండి, ఈ యొక్క సంవత్సరానికి నెలకు డబ్బులు కట్టలేదు అనుకోండి, అప్పుడు అందులో కొంత భాగాన్ని ఆ రాజ్యంలో కొంత భాగాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి హస్తగతం చేసుకుంటారన్నమాట. సో ఇది ఏదైతే ఉందో ఎవరైతే యొక్క రిచర్డ్ వెల్లెస్లీ అనే గవర్నర్ జనరల్ 1798 నుంచి 1805లో ఉన్నాడనమాట. అతని సమయంలోనే ఏదైతే ఈ యొక్క అవధ్ నవాబ్ ఏదైతే ఉన్నాడో వాడు డబ్బులు కట్టలేక అతన్ని ఆక్రమించుకున్నారు. 1801లో ఆక్రమించుకున్నారు. ఈ యొక్క సబ్సిడరీ ఫోర్సెస్ అనేవి హైదరాబాద్లో కూడా కొంతవరకు టెరిటరీ అనేది వాళ్ళు డబ్బు కట్టబోయేసరికి హైదరాబాద్లో కొంత ఈ యొక్క విధానం ద్వారా కొంత డబ్బులు అనేది వాళ్ళ చేతిలోకి హస్తగతం అయిపోయిందన్నమాట. సో ఈ యొక్క ఏదైతే ఇంకా ఈ యొక్క విధానం జేమ్స్ మిల్ అనే అతను ఈ యొక్క పవర్స్ గురించి మాట్లాడాడనమాట. ఈ సబ్సిడరీ అలయన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక దేశంలో ఒక రాజు అనేవాడు ఉంటాడు, అతను రెసిడెంట్ అక్కడ అంటే లోకల్ పీపుల్ అనేవాడు ఉంటాడు, ఆ భారతదేశ పౌరుడే అయి ఉంటాడు ఆ రాజు అనేవాడు. ఆ రాజు ఏం చేయాలంటే ఎంతప్పటికీ కూడా అతను రాజులాగా మాత్రమే ఉంటాడు, ఒక బొమ్మలాగా ఉంటాడు. సో అతని దేంట్లో కూడా చాలా కలగ చేసుకోకూడదు, బ్రిటిష్ వాళ్ళ విషయాల్లో అసలు కలగ చేసుకోకూడదు. అతను బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. ఒకవేళ ఎప్పుడైనా కానీ బ్రిటిష్ వాళ్ళు కనుక దాంట్లో జోక్యం చేసుకుంటే బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఒప్పుకోరనమాట. సో అతన్ని పూర్తిగా ఆ యొక్క అతన్ని చంపేయటమో లేకపోతే అతన్ని ఆ ప్రాంతం నుంచి నిర్మూలింపజేయడమో లేకపోతే అతను అక్కడి నుంచి తీసి పక్క పంపించడమో చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి విధానాలన్నీ కూడా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు అవలంబించేవాళ్ళని జేమ్స్ మిల్ అనే అతను ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాం జేమ్స్ మిల్ గురించి. నెక్స్ట్ టిప్పు సుల్తాన్, ఇది అతని ది టైగర్ ఆఫ్ మైసూర్ అనమాట. మైసూర్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు అనమాట. ఇతను ఏంటంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళకు పూర్తిగా వ్యతిరేకించిన వ్యక్తి, దాంతోపాటు ఫ్రెంచ్ వాళ్ళతో స్నేహం చేసిన వ్యక్తి అనమాట. ఇతను తండ్రి హైదర్ అలీ కూడా మనం చూసుకుంటే 1761 నుంచి 1742 మధ్య కాలంలో ఈ యొక్క మైసూర్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తర్వాత 1782 నుంచి 1799 వరకు ఈ యొక్క టిప్పు సుల్తాన్ అనే అతను ఈ యొక్క మైసూర్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు అనమాట. సో 1785లో టిప్పు సుల్తాన్ అనేవాడు పూర్తిగా ఏంటి వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉండటం వల్ల అక్కడ బాగా ఈ యొక్క బ్రిటిష్ అంటే ముఖ్యంగా మలబార్ అనే ఏరియా అనేది ఆ యొక్క మైసూర్ స్టేట్లో ఉన్నటువంటి ఈ యొక్క మలబార్ ఏరియా అనేది బాగా బ్రిటిష్ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాంతం అనమాట. ఎందుకు అక్కడి నుంచో వాళ్ళు ఎక్కువగా ట్రేడ్ అనేది చేస్తారు. అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే ఈ యొక్క పెప్పర్ కావచ్చు, తర్వాత క్యార్డమమ్ అంటే ఏంటంటే యాలకులు కావచ్చు, తర్వాత ఈ యొక్క పెప్పర్ అంటే మనకు చెప్పాం కదా మిరియాలు, శాండిల్వుడ్ ఏదైతే ఉందో, ఈ యొక్క గంధం మొక్కలు ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈయన 1785లో టిప్పు
టిప్పు సుల్తాన్ ఏం చేశాడంటే ఆ యొక్క ఏదైతే ట్రాన్స్పోర్ట్ అనే దాన్ని పూర్తిగా ఆ యొక్క ట్రేడ్ అనే దాన్ని ఆపేశారనమాట. ఈ ట్రేడ్ కారణంగా ఈ యొక్క ఆపేయడానికి కారణంగా వాళ్ళకి ఈ యొక్క టిప్పు సుల్తాన్ మీద వ్యతిరేకత అనేది ఇంకా అసలుకే వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఇంకా వ్యతిరేకత పెరిగిపోయింది అనమాట. సో దీని ద్వారా దీని కారణంగా ఏంటి అంటే వాళ్ళు ఇతనితో మైసూర్ యుద్ధాలు అనమాట, 4 ఆంగ్లో మైసూర్ వార్స్ అనేవి జరిగినాయి అనమాట. ఈ మైసూర్ వార్స్ అనేవి జరిగినాయి. సో ఎప్పుడు జరిగినాయి? 1767 నుంచి 69లో ఒకటి, తర్వాత అంటే ఇది హైదరాబాద్ టైంలో జరిగింది. 1780 నుంచి 84లో ఒకటి, 1790 నుంచి 92లో ఒకటి, 1799లో చివరి ఏదైతే ఉందో ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ సేరింగపట్నం అంటారనమాట. దీంట్లో టిప్పు సుల్తాన్ అనే వాడిని చంపబడ్డాడు. ఆ చంపబడి సేరింగపట్నం అనే యొక్క ఏదైతే రాజధాని ఏదైతుందో పూర్తిగా ఆ యొక్క ఏదైతే యొక్క మైసూరు యొక్క మైసూరు ఆధీనంలో ఉన్నటువంటి యొక్క మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలో పోయిందనమాట. ఈ యొక్క చేతిలో పోయిన దాంట్లో ఏమైంది అంటే ఈ యొక్క మైసూరు సామ్రాజ్యం అనేది ఇంత అనుకోండి, దాన్ని కొంత భాగం ఏంటంటే ఇతను మైసూరు సామ్రాజ్యం వాళ్ళు ఏం చేశారంటే అతను పక్కనున్న రాజ్యాలతో కొంతవరకు దాడి చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంత సంస్థానాన్ని లాక్కున్నాడు. అలా లాక్కున్న వాళ్ళలో వడియారనమాట, కేరళకు సంబంధించినటువంటి ఈ వడియార్లు కొంతమంది, తర్వాత ఇతను డక్కన్ దగ్గర నుంచి కూడా అంటే హైదరాబాద్ సంస్థానం నుంచి కొంత అలా కొంత లాక్కున్నారనమాట. సో ఆ లాక్కున్న భాగాలన్నింటినీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చేశారు. ఈ యొక్క వడియార్ల సామ్రాజ్యాన్ని వడియార్ల సామ్రాజ్యం ఇచ్చారు, దక్కన్ని దక్కన్ ఎవరు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో మెయిన్గా వాళ్ళకి కావాల్సినటువంటి ఈ యొక్క మైసూరుకు సంబంధించినటువంటి ఈ యొక్క మలబార్ ఏరియా ఏదైతే ఉందో వాళ్ళు హస్తగతం చేసుకున్నారనమాట. సో దీనివల్ల మిగతా వాళ్ళు కూడా హ్యాపీ అయ్యారు, వాళ్ళు కూడా మైసూరు వీళ్ళు కూడా హ్యాపీ అయ్యారు. సో ఏంటంటే టిప్పు సుల్తాన్ అనేవాడు మిగతా వాళ్ళతో ఏంటంటే శత్రుత్వం అనేది పక్క రాజ్యాలతో శత్రుత్వం ఉండటం వల్ల అందరూ కలిసి అతన్ని చంపేశారు. సో అది మనకు ఇక్కడ. నెక్స్ట్ వార్ విత్ మరాఠాస్. ఇదే సమయంలో ఏంటంటే మరాఠాస్తో కూడా అంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా సబ్సిడరీ అలయన్సెస్ ద్వారా, తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ ద్వారానే ఎక్కువ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. కానీ యుద్ధాలు చేసింది మాత్రం 2-3 సామ్రాజ్యాల కోసమే. ఏది ముఖ్యంగా మనం చెప్పాలంటే మైసూర్ సామ్రాజ్యం కోసం, తర్వాత మరాఠాస్ యొక్క సామ్రాజ్యాల కోసం మాత్రమే. సో మనకి ఈ యొక్క 18th సెంచరీలో మనం గనక చూసుకుంటే అంటే ఈ యొక్క మనకు సైమల్టేనియస్గా ఈ యొక్క ఏదైతే ఉందో మైసూరు వార్సు మరాఠాస్ వార్సు అనేవి రెండు జరిగినాయి అనమాట. మనం ఇక్కడ చూస్తే కనుక ఈ యొక్క థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అనేది 1761లో జరిగిందనమాట. సో ఈ మరాఠాస్కి ఒక డ్రీమ్ అనేది, ఒక కోరిక అనేది ఉందన్నమాట ఢిల్లీని ఆక్రమించాలని. ఎప్పుడైతే ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1761లో జరిగిందో, ఆల్రెడీ ఇంతకుముందు బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అనేది మనం ఇక్కడ చూసాం ఎవరికి, ఏదైతే బాబర్కి ఈ యొక్క ఇబ్రహీం లోడీకి అనేది జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పానీపట్ యుద్ధం అనేది బ్రిటిష్ వాళ్ళకి మరాఠా వాళ్ళకి జరిగిందనమాట, 1761లో జరిగింది. సో ఈ యుద్ధంలో చూసుకుంటే కనుక వీళ్ళు ఏంటంటే ఓడిపోయారు ఈ యొక్క మరాఠాస్ అనేవాళ్ళు. సో ఈ మరాఠాస్ అనేవాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు చిన్న చిన్న భాగాలుగా ఏర్పడి కొన్ని భాగాలు ఏంటంటే ఏదైతే సింధియా ఒకటి, తర్వాత హోల్కర్ ఒకటి, గైక్వాడ్ ఒకటి, నెక్స్ట్ బోన్స్లే, ఇవన్నీ ఈ డైనాస్టీస్ కలిపి ఈ సర్దార్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో అతను పేషవాళ్ళ యొక్క ఆధిక్యంలో ఉన్నారనమాట. సో అతని మీద నమ్మకంతో అతని కింద పనిచేస్తూ ఉన్నారనమాట ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా. సో ఈ యొక్క ఏవైతే ఉన్నాయో నానా, నెక్స్ట్ మనం గనక చూసుకుంటే మహాజీ సింధియా ఒకటి, తర్వాత నానా పరిధిని, వీళ్ళిద్దరూ కూడా ఫేమస్ మరాఠా సోల్జర్స్ అనమాట. వీళ్ళు ఏదైతే ఉందో ఈ యొక్క 18th సెంచరీలో పూర్తిగా వీళ్ళకి తిరుగుబాటు అంటే ఈ యొక్క మిలిటరీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు వాటిలో తిరుగుబాటులో ఉన్నవాళ్ళు అనమాట. సో ఈ యొక్క మరాఠాస్ అనే వాళ్ళని కనుక చూసుకుంటే సిరీస్ ఆఫ్ వార్స్ అనేవి జరిగినాయి అనమాట. 1782లో ఒక వార్ జరిగింది. సో దాన్ని ఏమంటారంటే ట్రీటీ ఆఫ్ సాల్బై, అంటే ఈ యొక్క యుద్ధం అనేది ఎవరిని విక్టరీగా డిసైడ్ చేయలేకపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క యుద్ధంలో కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఈ యొక్క మైసూరు వార్లో వాళ్ళు ఆల్రెడీ ఆ మైసూరుతో గొడవల్లో వాళ్ళ అంటే అతలాకుతలం అయిపోతున్నారు అనమాట. అక్కడ ఆ గొడవతోనే సరిపోయింది. తర్వాత వీళ్ళకి సెకండ్ ఆంగ్లో వార్ ఏదైతే మరాఠా వార్ అనేది 1803 నుంచి 1805 మధ్యలో జరిగిందనమాట. ఈ 1803 నుంచి 1805 మధ్య కాలంలో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మైసూరు అనేది డిసైడ్ అయిపోయింది, వాళ్ళ చేతిలోకి వచ్చింది. సో ఇప్పుడు దీనివల్ల ఏమైంది, వీళ్ళు చాలా వరకు డిఫరెంట్ ఫ్రంట్స్ అనే వాటిని గెలుచుకున్నారు బ్రిటిష్ వాళ్ళనే. ఈ యొక్క ఒరిస్సా కావచ్చు, తర్వాత యమునా రివర్ కావచ్చు, తర్వాత ఆగ్రా ఢిల్లీ అన్నీ కూడా వాళ్ళు కైవసం చేసుకున్నారనమాట. ఫైనల్గా థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ అనేది 1817 నుంచి 1819 వరకు జరిగిందనమాట. సో దీని కారణంగా ఏంటంటే మరాఠా పవర్ని పూర్తిగా నాశనం చేసి వీళ్ళు ఆ పేషవాల్ అనే వాళ్ళని రిమూవ్ చేసి పూర్తిగా ఈ యొక్క బీతర్ కావచ్చు, కాన్పూర్ కావచ్చు, ఈ యొక్క వాళ్ళందరినీ కూడా ఆ యొక్క పేషవాళ్ళని పూర్తిగా రిమూవ్ చేసి వాళ్ళని బీతర్ టు నియర్ కాన్పూర్ దగ్గర ఉన్నటువంటి బీతర్ ఏరియాకు వాళ్ళని పంపించారు, వాళ్ళు ఎట్లా బందీలుగా పంపించారనమాట. సో ఈ కంప్లీట్గా ఈ యొక్క ఏదైతే సౌత్ ఆఫ్ ఇండియాస్ ఏదైతే ఉందో, సౌత్ ఆఫ్ ఇండియాస్ ఏదైతే భాగం ఏదైతే ఉందో, మరాఠాస్ ఆధిపత్యంలో ఉన్నటువంటి టెరిటరీ అంతా కూడా ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వచ్చిందనమాట. నెక్స్ట్ మనం క్లైమ్ టు పారామౌంటసీ. ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ ఏం చేశారంటే పారామౌంటసీ అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ యొక్క లార్డ్ హేస్టింగ్స్ అనే అతను అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క పారామౌంటసీ అంటే అత్యంత ఉన్నతమైనది గొప్పది అని చెప్పేసి ఈ యొక్క అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాల్లో కల్లా బ్రిటిష్ వాళ్ళ యొక్క అధికారంలో ఉన్నటువంటి రాజ్యం అనేది చాలా గొప్పది, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళంతా కూడా గొప్పవాళ్ళు, ఉన్న రాజుల్లో వాళ్లే గొప్పవాళ్ళు అని చెప్పేసి
వాళ్ళు పూర్తిగా దీన్ని డిక్లేర్ చేశారన్నమాట. పారామౌంట్ సెనే దాన్ని డిక్లేర్ చేశారు. సో దాని ప్రకారం ఏంటి, ఎవరు కూడా వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు. వాళ్ళకి ఎవరన్నా ఇబ్బంది కలిగిస్తారు అంటే ఎటువంటి వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా, అదే థ్రెటనింగ్ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఆ రాజ్యాన్ని, ఇండియన్ కింగ్డమ్లో ఉన్నటువంటి రాజ్యాన్ని వాళ్ళ యొక్క భాగం చేసుకునే ఒక అధికారం అనేది బ్రిటిష్ వాళ్ళు చెప్పిన పాలసీ అనమాట. దీన్ని ఏమంటాము, పారామౌంటసీ అంటాం అనమాట. సో ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క దాన్ని ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు, సవాల్ విసలేరు, అన్ ఛాలెంజ్ అనమాట వీళ్ళు చేసేదాన్ని. సో వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా వీళ్ళు ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. కర్ణాటకలో, ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి కిట్టూరు అనే ఒక ప్రాంతాన్ని కూడా వీళ్ళు ఇదే విధానం ద్వారా పూర్తిగా ఆక్రమించుకున్నారన్నమాట. రాణి చెన్నమ్మ అనేది పూర్తిగా వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క ఆర్మీ ఏదైతే ఉందో ఆర్మీలుగా అంటే యొక్క బలగాలతో వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వ్యతిరేకించిందనమాట. యాంటీ బ్రిటిష్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ మూమెంట్ అనేది తీసుకొచ్చింది. సో ఆమెను ఏం చేశారు, 1824లో ఆమెను అరెస్ట్ చేశారు. 1829లో ఆమె చనిపోయిందనమాట. తర్వాత ఆ యొక్క రాజ్యంలో ఏదైతే గేట కాపులాగా ఉన్నటువంటి రాయన్న అనే అతను, అతను ఏంటంటే ద్వారపాలకుడు అనమాట. గేట్ని కాపు, గేట్ దగ్గర ఉన్నటువంటి యొక్క కాపులా కాసే వ్యక్తి. సో అతను ఏంటంటే ఈ యొక్క అతను ఒక అంటే చౌకీదార్ అంటే ఏంటంటే కాపుల వ్యక్తి అనమాట. సో అతను ఏంటి, ఈ యొక్క చిట్టూరు సంబంధించి కిట్టూరుకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యుద్ధాన్ని ఆయన కంటిన్యూ చేశాడనమాట. పూర్తిగా ఏదైతే ఉందో ఆ యొక్క యుద్ధాన్ని కంటిన్యూ చేసి, సో ఆయన కూడా పాపులర్ అయ్యారు. సో అతన్ని ఏం చేశారు, 1830లో పూర్తిగా అతన్ని పట్టుకొని ఉరేసి చంపేశారనమాట. సో అలాంటి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క సెవెరల్ రెసిస్టెన్స్, ఇలాంటి ఏదైతే తిరుగుబాటు అనేవి చాలా రెసిస్టెన్స్ అనేవి మనం ఇప్పుడు రాబోయే కాలం నెక్స్ట్ బుక్స్లో చూస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ మనకు 1830లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పూర్తిగా ఏంటి అంటే ఈ యొక్క రష్యా నుంచి చాలా వరకు భయపడుతుందనమాట. రష్యా అనేది ఏంటంటే ఈ యొక్క ఆసియా ఖండంలోకి ప్రవేశించడం మొదలుపెట్టిందనమాట. సో ఆసియా ఖండంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి రష్యా అనేది భారతదేశాన్ని ఎక్కడ ఆక్రమించుకుంటుందో అని చెప్పేసి వీళ్ళు ఏదైతే ఉందో ఈ యొక్క నార్త్ ఈస్ట్ ఏరియా అయితే ఏదైతే ఉందో ఆ యొక్క నార్త్ వెస్ట్ ఏరియా సారీ నార్త్ వెస్ట్ ఏరియా ఏదైతే ఉందో ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ పరిసర ప్రాంతాలను పూర్తిగా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టారనమాట. సో వీళ్ళు 1838 నుంచి 42 వరకు 1842 వరకు ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ పరిసర ప్రాంతాల్లో యుద్ధాలు చేయడం మొదలుపెట్టారనమాట. సో వాళ్ళు సింధ్ అనే దాన్ని 1843లో ఆక్రమించుకున్నారనమాట. సో నెక్స్ట్ పంజాబ్ అనేది ఉంది, కానీ అతను పంజాబ్లో ఉన్నటువంటి మహారాజా రంజిత్ సింగ్ అనే అతన్ని వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎదుర్కోలేకపోయారు. అతను ఎప్పుడైతే చనిపోయాడో 1839లో, సో అతను చనిపోయిన తర్వాత రెండు పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన తర్వాత 1849లో పూర్తిగా ఆ యొక్క పంజాబ్ అనే దాన్ని ఆక్రమించుకున్నారనమాట. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్. ఈ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అనేది లార్డ్ డల్హౌసీ అనే అతను గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు 1848 నుంచి 56 మధ్యలో ఇతను గవర్నర్ జనరల్ అనమాట. 1856 మధ్యలో సో అతను గవర్నర్గా ఉన్నప్పుడు ఏం చేశాడంటే డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చారనమాట. దాని ప్రకారం ఏంటంటే ఎవరైనా కానీ అధికారంలో అంటే యొక్క రాజుగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక మగపిల్లవాడు కనుక లేకపోతే అతని యొక్క రాజ్యం అనే దాన్ని బ్రిటిష్ వాళ్ళు కైవసం చేసుకుంటారు. దీన్ని అంటే వాళ్ళకి ల్యాప్స్ అయిపోయింది, ఆ యొక్క పరిపాలన అధికారం అనేది పోతుందన్నమాట. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ పిల్లలు లేకపోతే దత్తత తెచ్చుకునేవాడు, ఒకడు కాకపోతే వాళ్ళ యొక్క తమ్ముడు పిల్లలకో చెల్లెల పిల్లలకో ఆ యొక్క రాజ్యాన్ని అప్పగించేవాళ్ళు అనమాట. అలాంటి విధానం అనేది లేకుండా పోయిందనమాట. ఈ యొక్క డాక్టర్ ఆఫ్ లాప్స్ కారణంగా ఏదైతే సటారా అనేది 1848లోను, సాంబల్పూర్ అనేది 1850లోను, ఉదయపూర్ అనేది 1852లోను, నాగ్పూర్ అనేది 1853లోను, ఝాన్సీ అనేది 1854లోను పూర్తిగా వీళ్ళు డాక్టర్ లాప్స్ కింద ఆక్రమించుకున్నారనమాట. సో ఈ ఎవరైతే ఈ యొక్క డాక్టర్ లాప్స్ కింద ఎవరైతే వీళ్ళు కోల్పోయారో, రాజ్యాలను కోల్పోయారో, వాళ్ళు యొక్క సిపాయిల్ రివోల్ట్, ది గ్రేట్ రివోల్ట్ ఏదైతే ఉందో సిపాయిల్ రివోల్ట్లో భాగస్వాములు అయ్యారనమాట. సో ఫైనల్గా 1856లో అవధ్ అనే దేశాన్ని వీళ్ళు అవధ్ని ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకని సబ్సిడరీ అలయన్స్ కింద బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనే అవధ్ అనేది ఉంది. సో వాళ్ళు ఏంటి దీని మీద, ఈ యొక్క అవధ్ నవాబ్ అనేవాడు పూర్తిగా ఏంటంటే అక్కడ ప్రజల్ని హింసిస్తున్నాడు, మిస్గవర్నెన్స్ అనేది చేస్తున్నాడని చెప్పేసి ఒక తప్పుడు మాట చెప్పి ఆ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారనమాట. దీని కారణంగా ఏంటంటే ఈ యొక్క అవధిలోని చాలామంది ప్రజలు ఈ యొక్క బ్రిటిష్ వారిని వ్యతిరేకించారు. వాళ్ళు 1857 సిపాయిల రివోల్ట్లో కూడా వాళ్ళు తిరగబడ్డారనమాట. మనం చూసుకుంటే కనుక అలాంటి పరిస్థితులు అనేవి తలెత్తిన ఈ యొక్క కాలంలో చూసుకుంటే, ఈ మనం చూస్తే ఫస్ట్ 1797లో ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా ప్రాంతాలు ఈ కొంచెం ఉండేవి అనమాట. సో మనకు ఎప్పుడైతే 1840 వచ్చే సరుకుల అంటే సిపాయిల రివోల్ట్కి వచ్చే సరుకుల ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క ఎల్లో కలర్లో ఉందంతా కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇక నెక్స్ట్ 1857 ఈ యొక్క సిపాయి రివోల్ట్ వచ్చే ముందు మనకి చూస్తే ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం కూడా ఈ యొక్క ఎల్లో ఏరియా అంతా కూడా బ్రిటిష్ సామ్రాజ్యం అనమాట. సో అలా వాళ్ళ యొక్క విస్తారం అనేది బాగా అంటే పూర్తిగా వ్యాపించిపోయిందనమాట. సెట్టింగ్ అప్ ఏ న్యూ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళు కొత్త పరిపాలన విధానాన్ని ప్రవేశపెట్టారనమాట. ఇక్కడ 1773 ఫస్ట్ గవర్నర్ జనరల్ అనమాట వారన్ హేస్టింగ్. అంటే ఇప్పుడు ఏంటంటే గవర్నర్ జనరల్ అంటే ఏంటి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మనం భారతదేశంలో బెంగాల్, మద్రాసు,
తర్వాత ఈ యొక్క కాలకత్తా ఈ మూడు ప్రాంతాల్లో ఏంటి అంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయి మన ఫోర్స్ కావచ్చు లేకపోతే వాళ్ళకి సెటిల్మెంట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. వీళ్ళకి ఏమైందంటే మనం ఇందాక చెప్పుకున్నాగా ట్రేడ్లో ఏంటంటే కాంపిటీషన్ వచ్చి వీళ్ళు వీళ్ళే కొట్టుకునేవాళ్ళు. అంటే బ్రిటిష్ ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి ఈ యొక్క బాంబే వాళ్ళకి మద్రాసు వాళ్ళకి గొడవ అయ్యేది, లేదా మద్రాసు వాళ్ళకి క్యాలికత్ వాళ్ళకి, లేదా మద్రాసు వాళ్ళకి ఈ యొక్క ఏదైతే సారీ బాంబే వాళ్ళకి క్యాలికత్ వాళ్ళకి గొడవలు అయ్యాయి అనమాట. ఇలా గొడవలు కాకుండా ఉండటం కోసం ఏం చేశారంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే గవర్నర్ జనరల్ అనే కొత్త పోస్ట్ని తీసుకొచ్చింది అనమాట. దాని ప్రకారం ఏంటంటే కలకత్తాలో ఎవరైతే ఉంటారో ఆ యొక్క జనరలే ఆ యొక్క మూడింటికి మొత్తం కూడా గవర్నర్ జనరల్ అవుతాడు అనమాట. ఈ మొత్తం మూడు ప్రాంతాలు కూడా అతనే గవర్నర్ జనరల్ అవుతాడు. అందులో భాగంగా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారిని హెస్ట్. సో అతను ఏంటంటే అతని కాలంలో ఒక హైకోర్టు సుప్రీంకోర్టు అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సుప్రీంకోర్టులో ఏంటి అంటే వాళ్ళ యొక్క రాజ్య అంటే ఆ సుప్రీంకోర్టులో తీర్పు ఎలా ఇస్తారు అంటే మన భారతదేశ హిందూ శిక్షణాస్మృతి ప్రకారం శిక్షాస్మృతి ప్రకారం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క పుస్తకాలు అనేది రాశారనమాట మన యొక్క గ్రంథాలను పట్టుకొని ఆ పుస్తకాల ప్రకారం. తర్వాత ముస్లిం సంబంధించి ముస్లిం పుస్తకాల ప్రకారం రాయడం జరిగిందనమాట. సో దీన్ని ఏంటంటే క్వాజీ అంటే వీళ్ళు ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనే విధానాన్ని ప్రవేశపెట్టారు అప్పట్లోనే. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనే విధానాన్ని ప్రవేశపెట్టి ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ఏంటంటే డబ్బులు కలెక్ట్ చేసేవాడు అనమాట. ఆ దీవానీగా ఉండేవాడు కలెక్టర్ ఏదైతే ఉందో. సో తర్వాత ఈ యొక్క కోర్టుని రెండు భాగాలు చేశారు, క్రిమినల్ కోర్టు సివిల్ కోర్టుగా చేశారనమాట. ఈ క్రిమినల్ కోర్టుని ఏమంటారంటే ఏదైతే ఫౌజ్దారి అదాలత్ అని, తర్వాత ఈ యొక్క సివిల్ కోర్టుని దివానీ అదాలత్ అని రెండు భాగాలుగా విడగొట్టారనమాట. సో ఎవరైతే ఈ యొక్క మనం చెప్పుకున్నాం కదా హిందూ పండిట్స్ ఎవరైతే ఉన్నారో మౌల్వీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క ఇండియన్ లాస్ని ఇండియన్ చట్టాలను ఇంటర్ప్రిటేట్ చేస్తూ కొన్ని యొక్క యూరోపియన్ కంట్రీ అంటే యూరోపియన్కి ఉపయోగపడే యొక్క చట్టాలు అనే వాటిని తయారు చేశారనమాట. సో క్రిమినల్ కోర్ట్ అనేది ఇప్పటికీ కూడా క్వాజీ అనేది ముఫ్తీ అనేది మనకి ఏంటంటే ఏదైతే సూపర్విజన్ ఆఫ్ ద కలెక్టర్ ఈ యొక్క కలెక్టర్ చేతిలో అంటే ఇప్పుడు మన క్రిమినల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వాజీ కావచ్చు ఈ యొక్క ముఫ్తీ కావచ్చు ఏవైతే ఉన్నాయో కలెక్టర్ యొక్క ఆదేశానుసారం అతని యొక్క చెప్పు చేతుల్లోనే ఉండేయన్నమాట ఈ యొక్క అంశాలన్నీ కూడా. సో ఆ కలెక్టర్ అనే పదం అనే పేరు అప్పుడు వచ్చిందండి. సో అప్పటి నుంచి కూడా ఇప్పటికి కలెక్టర్ అనేది కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. సో దానికోసమే మనందరం కూడా మన యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనేది రాసేది. నెక్స్ట్ మనకు మేజర్ ప్రాబ్లం అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క బ్రాహ్మిన్ పండిట్స్తో వచ్చిందనమాట. వాళ్ళు ఏంటంటే రకరకాల ఇంటర్ప్రిటేషన్స్తో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని వివరించేవాళ్ళు అనమాట. సో దానికి సంబంధించి 1775లో ఏంటంటే ఈ యొక్క 11 మంది పండిట్స్తో ఒక పుస్తకం అనేదాన్ని తయారు చేశారనమాట. ఏదైతే ఉందో ఈ హిందూ ఏదైతే చట్టాన్ని అనుసరించే విధంగా దానికి సంబంధించి ఎన్బి హాల్హెడ్ అనే అతను మన పూర్తిగా యొక్క ట్రాన్స్లేషన్ అనేది ఇంగ్లీష్లో చేశాడు. 1778లో ఈ యొక్క ముస్లిం సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క ఆచారాలకు అనుగుణంగా ఒక ముస్లిం చట్టం అనేది తయారు చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఏదైతే రెగ్యులేటరీ యాక్ట్ ద్వారా 1773లో సుప్రీంకోర్టు అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. ఇది సర్దార్ నిజామత్ అదాలత్ అంటారనమాట దీన్ని ఏదైతే ఉందో ఈ యొక్క అప్పీల్ అనమాట. సో ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే కలకత్తాలో ఫస్ట్ సుప్రీంకోర్టు అనేది మన భారతదేశం సంబంధించిన దాన్ని ఏర్పాటు చేశారనమాట. సో మనకి ఈ యొక్క జడ్జెస్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఎవరి కంట్రోల్లో ఉండేవాళ్ళంటే ఈ యొక్క కలెక్టర్ కంట్రోల్లో ఉండేవాళ్ళు. అతను ఏదైతే యొక్క పని నిర్వహించేవాళ్ళు ఏదైతే ఉందో ఈ యొక్క పూర్తిగా మనం చూసుకుంటే కలెక్టరేట్ అనేది అతని యొక్క కార్యాలయం అనమాట పూర్తిగా. ఇప్పుడే సేమ్ అవే పేర్లతో కంటిన్యూ అవుతున్నాయండి. నెక్స్ట్ ద కంపెనీ ఆర్మీ. ఆర్మీ కనుక మనం చూసుకుంటే మన భారతదేశంలో ఏంటంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఈ యొక్క గుర్రాల మీద తిరిగే సైన్యం ఉండేది, పదాతి సైన్యం ఉండేవాళ్ళు, పెడల్స్ అనేవాళ్ళు, ఫూట్ సోల్జర్స్ అనేవాళ్ళు, తర్వాత ఈ యొక్క సవారీస్ అనమాట ఏవైతే క్యావలరీస్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క ఆంగ్లో మరాఠా వారు కావచ్చు లేకపోతే ఆంగ్లో మైసూరు వార్స్లో ఈ యొక్క పదాతి దళాల యొక్క ప్రభావం అనేది పెరిగి అంటే వాళ్ళ యొక్క దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది మొఘల్ వీళ్ళకి తెలిసిందనమాట, బ్రిటిష్ వాళ్ళకి తెలిసిందనమాట. సో మొఘల్ వాళ్ళ సమయంలో ఎక్కువగా ఏంటంటే ఈ యొక్క పెడల్ సోల్జర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు కాదు, ఎక్కువగా హార్స్ రైడర్సే ఉండేవాళ్ళు. ఎందుకని ఇక్కడ లోకల్ పీపుల్ దగ్గర ఏంటంటే పీసెంట్స్ కొంతమంది ఏంటంటే ఈ పదాతి దళంగా పనిచేసేవాళ్ళు అనమాట. అందువల్ల వాళ్ళ పదార్థాలతో పని లేకుండా పోయింది. సో ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీతో ఈ యొక్క వచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీలో రకరకాలైనటువంటి కొత్త కొత్త ఆయుధాలు అనేవి రావడం మొదలుపెట్టింది అనమాట. తుప్పాకులు ఏవైతే ఉన్నాయో ఈ సవర్ అనమాట, అంటే సవర్ అంటే మనిషి ఎవరైతే ఉన్నారో హార్స్ రైడర్ చేసేవాడు. నెక్స్ట్ ముస్కెన్ అనేది ఉందన్నమాట, ఒక హెవీ గన్ అనమాట. సో ఈ ఏదైతే ఈ యొక్క నడుచుకుంటూ పోయే వాళ్ళు ఏంటంటే ఆ తుపాకి పట్టుకొని ఆ యొక్క పెద్ద పెద్ద బాంబులు అనే ఫిరంగులు వదిలేవాళ్ళు అనమాట. దాని అనేది ముస్కాన్ అంటారు. మ్యాచ్ లాక్ అన్నా కూడా ఒక పెద్ద ఫిరంగి అనమాట, వెనకాల ఒక పెద్ద గుండు పెడతారు, వెనకాల మంట పెట్టగానే అది పేలుతుంది అనమాట, అది ఒక ఫిరంగి. ఇలాంటి తుపాకులు అనేవి ఎక్కువగా పెరిగి అంటే వాళ్ళ యొక్క సైన్యంలో ఉండటం మొదలుపెట్టినాయి అనమాట. సో ఈ సైన్యాన్ని కూడా వీళ్ళు ఏంటంటే అధునాతనం చేసేవాళ్ళు. ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టుగా కొత్త కొత్తగా తుపాకులు తీసుకురావటం, ఈ యొక్క పౌడర్ గన్ పౌడర్ ఉపయోగించడం, ఇలాంటి విధానాలు అనేవి మొదలుపెట్టినాయి అనమాట. సో 19th century వచ్చేసరికి ఈ యొక్క మిలిటరీకి సంబంధించి వాళ్ళు ఏంటంటే యూనిఫామ్ విధానాన్ని కల్చర్ తీసుకొచ్చారనమాట. ఈ యూనిఫామ్ కల్చర్ తీసుకురావడం వల్ల ఈ యొక్క యూనిఫామ్ కల్చర్ కావచ్చు వీళ్ళు ఉపయోగించే మందులకు కారణంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సిపాయిలు అనేవాళ్ళు పూర్తిగా వాటిని ఇష్టపడలేదు.
సో పూర్తిగా దానికి వ్యతిరేకత అనేది వచ్చింది ఆ యొక్క పనిచేసే వాళ్ళందరికీ. ఈ యొక్క వ్యతిరేకత అంతా కూడా 1857 సంబంధించినటువంటి సిపాయి రివోల్ట్కు ఒక భాగమైందనమాట. అది మనం చాప్టర్ 5లో చూస్తాం అనమాట. ఇక కంక్లూజన్ ఏంటి అంటే ఈ యొక్క చాప్టర్ కంక్లూజన్ మనం మాట్లాడాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఇంత ముందు వరకు కూడా ఎలా ట్రేడింగ్ కంపెనీగా ఉన్నది ఒక్కసారిగా టెరిటోరియల్గాను కలోనియల్ పవర్గా మారిపోయిందనమాట. సో దీనివల్ల ఏమైంది ఈ యొక్క న్యూ టెక్నాలజీ కావచ్చు ఈ యొక్క 19వ సెంచరీకి వచ్చేసరికి యుద్ధాలకు సంబంధించి కావచ్చు లేకపోతే పరిపాలన విధానంలో రకరకాలైనటువంటి మార్పులనే వచ్చినాయి అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇక యూరోప్లో ఏం జరిగింది అంటే పూర్తిగా పారిశ్రామిక విప్లవం అనేది వచ్చింది. పారిశ్రామిక విప్లవం ద్వారా స్ట్రీమ్ ఇంజన్ అనే దాన్ని కనిపెట్టారనమాట. ఈ స్ట్రీమ్ ఇంజన్ కనిపెట్టడం వల్ల ఏమైందంటే ఆ స్ట్రీమ్ ద్వారా నడిచే ఈ యొక్క బోట్ల అనే సంఖ్య అనేది పెరిగిపోయింది. ఇంతకుముందు 6 నెలల నుంచి 8 నెలలు పట్టేది మన భారతదేశానికి రావడానికి, ఏది ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు రావడానికి. ఈ స్ట్రీమ్ ఇంజన్ ఎప్పుడైతే రావడం మొదలుపెట్టిందో కరెక్ట్గా 3 వారాల్లోనే ఆ యొక్క బ్రిటిషర్స్ అనేవాళ్ళు వాళ్ళ మన భారతదేశానికి రావడానికి ఈ యొక్క టైం అనేది తగ్గిపోయింది అనమాట. దానివల్ల బ్రిటిష్ వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు అందరూ కూడా రావడం మొదలుపెట్టారనమాట. సో 1857లో కంపెనీ అనేది పూర్తిగా ఈ యొక్క రకరకాలైన రూల్స్ కావచ్చు ఈ యొక్క విధానంతో మొత్తం భారతదేశంలో 63% భూభాగాన్ని 78% జనాభాని ఆక్రమించుకొని పరిపాలిస్తుంది డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా రిమైనింగ్ ప్రాంతాలంతా కూడా ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వర్చువల్గా ఏంటి వాళ్ళని పరిపాలిస్తుంది అనమాట. అంటే ఎవరైతే వాళ్ళ మిగతా చోట పరిపాలించే రాజులు కూడా వాళ్ళ యొక్క కనుసన్నల్లో ఉన్నటువంటి రాజులే కానీ వేరే వాళ్ళు కాదనమాట. సో ఇదండి ఈ యొక్క 8th క్లాస్ సంబంధించిన హిస్టరీలోని చాప్టర్ 2. ఇక మన లాస్ట్ సెషన్ అయినటువంటి క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఇక్కడ మనకు దివానీ అనేది కనుక చూస్తే ఏంటి అంటే పూర్తిగా ఏదైతే ఉందో రైట్ టు కలెక్ట్ ద ల్యాండ్ రెవెన్యూ. నెక్స్ట్ టైగర్ ఆఫ్ మైసూర్ ఎవరు? టిప్పు సుల్తాన్. నెక్స్ట్ ఏంటంటే ఫౌజ్దారీ అదాలత్ అనేది కనుక చూసుకుంటే మనం క్రిమినల్ కోర్ట్ అని చెప్పుకున్నాము. రాణి చెన్నమ్మ అనే నామం మనం చూసుకుంటే లెడీ అని యాంటీ బ్రిటిష్ మూమెంట్ ఇన్ కిట్టూర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చెన్నమ్మ గురించి ఆల్రెడీ ఇంతకుముందు యూపీఎస్సీలో మ్యాచ్ చేస్తూ అడిగారనమాట. ఇలా రాణి చెన్నమ్మ అని చెప్పేసి దానికి సమానంగా కిట్టూర్ అని ఇచ్చారనమాట. సో ఆమె గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సిపాయి అంటే ఏంటంటే ఇంగ్లీష్లో సిపాయి అనమాట. సో దాని ఇంగ్లీష్ ఫామ్ అనమాట అది సిపాయి అనేది. సో ఇది నెక్స్ట్ మనం ఇంకా చూస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్ బిగిన్ విత్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ప్లాసీతోనే కదా ఫస్ట్ స్టార్ట్ అయింది, పూర్తిగా ప్లాసీతో స్టార్ట్ అయిందనమాట. హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ వర్ ద రూలర్స్ ఆఫ్ మైసూర్. మైసూర్ సంబంధించినటువంటి రూలర్స్ అనమాట వీళ్ళు. నెక్స్ట్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక డల్హౌసీ ఇంప్లిమెంటెడ్ ద డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్. ఈ యొక్క ల్యాబ్స్ డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అనే విధానాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ మరాఠా కింగ్డమ్స్ వర్ లొకేటెడ్ మెయిన్లీ ఇన్ ద ఏదైతే ఉందో ఈ యొక్క విందియా పార్ట్ ఆఫ్ ఇండియాస్ అనమాట. మిడిల్ అండ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్, మిడిల్ మనం ఇందాక చూసాం కదా పార్ట్ ఆఫ్ మిడిల్ అండ్ విందియా పార్ట్ విందియా పార్ట్ ఆఫ్ ఏదైతే ఇండియా భారతదేశంలో. స్టేట్ వెదర్ ద ట్రూ ఆర్ ఫాల్స్. ద మొఘల్ ఎంపైర్ బికేమ్ స్ట్రాంగర్ ఇన్ ద 18th సెంచరీ. ఎస్ ట్రూ, 18th సెంచరీలో బాగా వీళ్ళు ఫేమస్ స్ట్రాంగ్ అయిపోయారు. ఇప్పుడు మనకు బ్లాడ్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్లాసీ యుద్ధం ఏదైతే ఉందో మనకు 1757 నుంచి కూడా వాళ్ళు బాగా బలంగా తయారయ్యారనమాట. సో 1757 ప్లాసీ, 1764 బక్సార్ యుద్ధం, వీటన్నిటిలో వాళ్ళే విజయం సాధించారనమాట. నెక్స్ట్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ద ఓన్లీ యూరోపియన్ కంపెనీ దట్ ట్రేడెడ్ విత్ ఇండియా. కాదు, ఓన్లీ యూరోపియన్ కంట్రీ కాదండి, ఇది ఫాల్స్ అనమాట. ఎందుకని మనం డచ్ గురించి చెప్పుకున్నాం, ఫ్రాన్స్ గురించి చెప్పుకున్నాం, ఏదైతే ఉందో పోర్చుగీస్ గురించి చెప్పుకున్నాం. మహారాజా రంజిత్ సింగ్ వాజ్ ద రూలర్ ఆఫ్ పంజాబ్. ఇది ట్రూ, ఏదైతే ఉందో అది పంజాబ్లో ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు మనం చెప్పుకున్నాం పంజాబ్కి. ఏది ఇది పాకిస్తాన్కి సంబంధించినటువంటి పంజాబ్ అనమాట, మన భారతదేశం కాదు. ద బ్రిటిష్ డిడ్ నాట్ ఇంట్రడ్యూస్ అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ ఇన్ ద టెరిటరీస్ దే కాంకర్డ్. అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ అనేవి తీసుకురాలేదన్నారు, తీసుకొచ్చారు. ఇది ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ లెటస్ డిస్కస్ వాట్ అట్రాక్టెడ్ యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ టు ఇండియా. ఏంటి అంటే ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఈ యొక్క క్యారమన్ కావచ్చు, నెక్స్ట్ ఏదైతే ఉందో పెప్పర్ కావచ్చు, ఈ యొక్క పెప్పర్ శాండిల్వుడ్ ఇవన్నీ కూడా పూర్తిగా బాగా ఆకర్షించినాయి అన్నమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద బెంగాల్ నవాబ్స్ అండ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. ట్రేడింగ్ సంబంధించి ముఖ్యంగా ట్రేడింగ్, టాక్సేషన్, తర్వాత ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ ఏదైతే ఉందో ఫ్రీ ట్రేడ్ విధానం అది. నెక్స్ట్ హౌ డిడ్ అజంప్షన్స్ ఆఫ్ దివానీ బెనిఫిట్స్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే ఇప్పుడు ఏదైతే అజంప్షన్స్ అనేవి దివానీ అనేది బెనిఫిట్ చేస్తా అంటే ఈ యొక్క కలెక్ట్ అనేది ట్యాక్స్ కలెక్ట్ చేయడం అనేది అంటే అధికారం తీసుకురావడం అనేది బెనిఫిట్ చేస్తుందంటే ముందు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క లండన్ నుంచి తెచ్చే ఏదైతే ఉందో పెట్టుబడి అమౌంట్ ఏదైతే ఉందో వాటిని ఆపేయడం అనేది ఒకటి కారణం. తర్వాత వీళ్ళ యొక్క పరిపాలనలో ఉండడం వల్ల ఏమవుతుంది, లోకల్ యొక్క కింగ్స్ యొక్క పరిపాలన ఉండటం వల్ల వాళ్ళకి ట్యాక్స్ పే చేయాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది, వాళ్ళ కంట్రోల్లో ఉండాల్సిన పరిస్థితి అనేది. సో ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ కంట్రోల్ నుంచి బయటపడవచ్చు అనమాట.
నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద సిస్టమ్ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్. సబ్సిడరీ అలయన్స్ ప్రకారం ఏంటి అంటే ఎవరైనా కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ఒక రాజ్యానికి సైన్యం లేకపోయినా పర్లేదు, సైన్యం ఉండాల్సిన అవసరం లేదు, ఆ సైన్యానికి బదులుగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వాళ్ళకి ఏం చేస్తుందంటే ఒక రక్షణాత్మకమైనటువంటి సైన్యాన్ని ఇస్తుంది. అందుకు వాళ్ళు మంత్లీ కావచ్చు ఇయర్లీ కావచ్చు కొంత ఛార్జ్ అనేది చేస్తారు, ఆ డబ్బులు ఇలా కడితే చాలు. ఒకవేళ డబ్బులు కట్టలేని పక్షంలో అందులో కొంత భాగాన్ని ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఆక్రమించుకుంటుంది అనమాట. ఇన్ వాట్ వే వాజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద కంపెనీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇండియన్ రూలర్స్? అంటే ఎందుకని వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ అనేది ఇండియన్ రూలర్స్తో ఎందుకు డిఫరెంట్గా ఉంది అంటే వీళ్ళు వర్తకం గురించి ఎక్కువగా ఆలోచించారే కానీ మన పరిపాలన గురించి ఆలోచించలేదనమాట. అంటే మన భారతదేశంలో ఏదైనా కానీ పన్ను రూపంలో వచ్చే ఆదాయాన్ని ఏం చేయాలి, రాజు అనేవాడు ఆ యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఖర్చు పెట్టకపోగా వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, కోటల నిర్మాణానికి కావచ్చు, లేకపోతే ఆ యొక్క వస్తువులు కొనడానికి సంబంధించి ఉపయోగించారు. సో లోకల్గా ఉన్న ప్రజల యొక్క మంచి బాగోగులను అసలు పట్టించుకోలేదన్నమాట. డిస్క్రైబ్ ద చేంజెస్ దట్ అక్కడ్ ఇన్ ద కాంపోజిషన్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్మీ. కంపెనీస్ ఆర్మీలో కాంపోజిషన్లో చేంజ్ ఏమి వచ్చింది అంటే కొన్ని స్పెషల్ గన్స్ అనేవి వచ్చినాయి, ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఏదైతే మెషినరీ గన్స్ అనేవి వచ్చినాయి కొన్ని, తర్వాత ఈ యొక్క సిపాయిస్ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అనేది మారిపోయింది అనమాట. సో ఇదండి ఈ యొక్క 8th క్లాస్ సంబంధించినటువంటి ఈ యొక్క హిస్టరీకి సంబంధించినటువంటి చాప్టర్ 2 అనమాట. నాకు ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.